మనిషి జీవితం ఒంటరి నడకతో మొదలవుతుంది. పుట్టుకతోనే మనకంటూ రక్త సంబంధికులు ఏర్పడతారు. కానీ మనతో ఎలాంటి రక్త సంబంధం లేని ఒక వ్యక్తి మన జీవితంలోకి వస్తారు. మన గురించి ఎప్పుడూ తన ఆలోచన, మనల్ని ఎలా ఆనందంగా ఉంచాలా, ఎలా సహాయపడాలా, మన గౌరవాన్ని ఎలా పెంచాలా, చివరికి మన కోసం సమస్తం దారిపోయడానికి కూడా వెతకాడరు. అతనికి ఈ ప్రపంచం అంతా కలిసి ఒక పేరు పెట్టారు. అతని పేరే స్నేహితుడు. అలాంటి శ్రేయోభిలాషిని తలుచుకోవడానికి ఈ ప్రపంచం అతని కోసం ఒక రోజు కేటాయించింది. అదే స్నేహితుల దినోత్సవం. ఫ్రెండ్షిప్ డే అనేది వ్యక్తుల మధ్య స్నేహబంధాన్ని జరుపుకోవడానికి అంకితమైన రోజు. ఇది మన స్నేహితులతో మనకున్న సంబంధాలు మరియు అనుబంధాలను గౌరవించడానికి జరుపుకునే రోజు. బహుమతులు, కార్డులు ఇచ్చిపుచ్చుకోవడం మరియు పరస్పర ప్రశంసలు, ప్రేమను వ్యక్తీకరించడానికి, కలిసి సమయాన్ని గడపడానికి జరుపుకునే రోజు ఇది. అసలు ఫ్రెండ్షిప్ డే అనేది ఈ ప్రపంచంలోకి ఎలా వచ్చింది? అందరిలాగా బుడ్డిగా జరుపుకోకుండా దీని గురించి నిజాలు తెలుసుకొని జరుపుకుంటే సంతృప్తిగా ఉంటుంది. ఫ్రెండ్షిప్ డే యొక్క ఖచ్చితమైన మూలాలు కొంచెం అస్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే దాని ప్రారంభానికి సంబంధించి కొన్ని విభిన్న చారిత్రక సాంప్రదాయాలు ఉన్నాయి. పురాతన సాంప్రదాయాలు. స్నేహాలను, అనుబంధాన్ని పెంచుకోవాలన్న ఆలోచన గ్రీకులు మరియు రోమన్లతో మొదలైంది. వారు స్నేహం మరియు స్నేహాన్ని గౌరవించడానికి అవసరమైన పండుగలు మరియు ఆచారాలను కలిగి ఉన్నారు. ఆ తర్వాత ఆధునిక కాలం 1919లో యునైటెడ్ స్టేట్స్లోని హాల్మార్క్ అనే సంస్థ గ్రీటింగ్ కార్డుతో సహా తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఒక మార్గంగా ఫ్రెండ్షిప్ డే అనే భావనను ప్రవేశపెట్టారు. అయితే ఆ విషయంలో వారు అంత ప్రజాదరణ పొందలేదు. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం అనేది ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. హాల్మార్క్ కార్డుల వ్యవస్థాపకుడు జాయిస్ హాల్ మరియు అరిగ్వే దేశానికి సంబంధించిన వైద్యుడు డాక్టర్ రామన్ అర్టేమియో బ్రోచో వీరిద్దరూ మంచి స్నేహితులు. తరచుగా కలిసినప్పుడు పరస్పరం గ్రీటింగ్స్ చెప్పుకునేవారు. వారి స్నేహానికి గుర్తుగా గ్రీటింగ్ కార్డ్స్ ఒకరికొకరు ఇచ్చుకునేవారు. 1958లో డాక్టర్ బ్రోచో అరిగ్వేలో ఒక స్నేహితులకు ఒక విందును ఏర్పాటు చేసి ప్రపంచ స్నేహితుల దినోత్సవ ఆలోచనను ప్రతిపాదించాడు. ఈ ఆలోచన క్రమేణా ఊపందుకుంది. మొదటి ప్రపంచ స్నేహితుల దినోత్సవం జులై 30, 1958న ప్రతిపాదించబడినది. కాలక్రమేణా ఈ భావన ఇతర దేశాలకు వ్యాపించింది. ఐక్యరాజ్య సమితి గుర్తింపు. వివిధ సంస్కృతులు మరియు దేశాల మధ్య శాంతి, సామరస్యం మరియు అవగాహన పెంపొందించడానికి 2011లో ఐక్యరాజ్య సమితి జులై 30ని అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా అధికారికంగా గుర్తించింది. ఫ్రెండ్షిప్ డే యొక్క మూలాలు వాణిజ్య మరియు సాంస్కృతిక అంశాలను కలిగి ఉన్నప్పటికీ మన జీవితంలో స్నేహం యొక్క విలువ తెలుసుకున్న వారిగా ఈ రోజుని జరుపుకోవడానికి భారతీయులు కూడా ఆసక్తి చూపించారు. ఈరోజు కనీసం స్నేహితులతో కలిసి గడిపిన క్షణాలు, వారి మద్దతు, అనుభవించిన స్నేహ మాధుర్యంను గుర్తు చేయడానికి ఫ్రెండ్షిప్ డే ఒక రిమైండర్గా పనిచేస్తుంది. మన శ్రేయస్సు మరియు ఆనందంపై స్నేహితులు చూపే సానుకూల ప్రభావానికి కృతజ్ఞతలు తెలిపే రోజే ఈ స్నేహితుల దినోత్సవం. స్నేహితుల దినోత్సవం భారత్లో 1 ఆదివారంలో జరుపుకుంటారు. భారత్తో పాటు చాలా దేశాలు జులై 30న కాక 1 ఆదివారమే జరుపుకుంటాయి. ఈ సందర్భంగా స్నేహితులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.